చికెన్ 1 కేజీ అండి. మసాలా దినుసులు పసుపొడి 1 స్పూను, కొబ్బరి 2 స్పూన్లు, మిరియాలు 1 స్పూను, కారపొడి 2 స్పూన్లు, ధనియాలు 1 స్పూను, అల్లం పేస్ట్ 2 స్పూన్లు అండి. పెనం తీసుకొని 2 గంటలు వచ్చి ఆయిల్ వేసుకొని మసాలా అంతా వేయాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నాక బాగా వేగుతూ ఉంటుంది. ఎక్కువ హై లెవెల్లో పెడితే మంట మసాలా మాడుతుందండి. సాల్ట్ వేసుకోవాలి. 4 టమాటాలు మీడియం సైజులో తీసుకొని సన్నగా తరుక్కోవాలండి. దాన్ని 4 టమాటాలు ఇంకా సిమ్లో పెట్టిన మసాలాను నేను నైటే చికెన్ 1 కేజీ తీసుకొని పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నానండి. అది బాగా 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. కింద నీళ్ళు ఉండేటివన్నీ కింద వంపేసి పైన చికెన్ తీసుకొని 1 కేజీ వేసానండి. అది చికెన్ 1 కేజీ చికెన్. అది నీళ్ళన్నీ వంపేసినాక ఆ నీళ్ళు పక్కన తీసేసి కింద మసాలా నీళ్ళు ఉంటుందండి. ఎక్కువ రఫ్గా తిప్పకుండా స్మూత్గా ఒక లైన్లో తిప్పుకుంటూ వెళ్ళాలి. ఒక రిధంలో తిప్పాలండి అది. లేకుంటే చికెన్ నైట్ అంతా ఉండింది కాబట్టి ఇరిగిపోయా మంట తగిలినప్పుడు కొంచెం రఫ్గా తయారవుతుంది చికెను. మసాలా ఎక్కువ చికెన్ను తిప్పుతూ మసాలా దాన్ని కంటుకుండేటట్టు తిప్పాల. 1-3 సెకండ్లు తిప్పినాక దాన్ని వదిలేయాలండి కొంచెం ఒకసేపు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటను. అప్పుడు చికెన్ సాఫ్ట్గా తయారయ్యడానికి సూచనలు ఉన్నాయండి. ఇందుకు నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టినాం కాబట్టి ఇంకా 2 కప్పులు నీళ్లు వేసుకోవాలండి దానికి. ఆ మసాలాకు బాగా నూనె పైకి తేలినప్పుడు తేలుతుంది. 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. బాగా లైన్గా మసాలా పైన కింద అంతా అంటుకొని ఉంటుంది కదండి, లైన్గా తిప్పుకోవాలి దాన్ని. 1 వారంటీ తిప్పేసి ఫుల్గా ఒత్తులు హై ఫ్లేమ్లో పెట్టుకుండేసి 2 నిమిషాలు దాన్ని వదిలేయాలండి. ఎందుకంటే అది ఇంకా వాటరు దాన్ని జ్యూసీగా తయారు కావాలి చికెన్ కాబట్టి. దాన్ని 2 నిమిషాలు వదిలేసినాక రఫ్ గట్టిగా కావాలంటే ఒక 2 మినిట్స్లో వడ్డీ సర్వెంట్ చేసుకోవచ్చు. మసాలాకు చికెన్కు బాగా తయారు కావాలంటే కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. దాన్ని బాగా 1 గంట కంటే ఇంకా సిమ్లో పెట్టుకుంటా ఎక్కువ మాడనీయకుండా ఎక్కువ మాడే అవకాశం ఉందండి చికెను. ఎందుకంటే నైట్ పెట్టినాం కాబట్టి ఫ్రిడ్జ్లో అది మాడకుండా 1 సిమ్లో పెట్టుకొని ఎక్కువ కలబెట్టకుండా నార్మల్గా చేసుకుంటే చికెన్ జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు గట్టిగా అయిందండి. కొత్తిమీర సర్వెంట్ చేసుకోవాలి. కొత్తిమీర కానీ ఉల్లికాడలు కానీ బౌల్ తీసుకొని కూరగాయ తీసుకొని దీన్ని వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, ఇట్లా వీడియోలు చూడాలంటే.